నా పేరు శ్రవంత్ పోరెడ్డి అండి. ముందుగా జీకేటీవీ ప్రేక్షకులకి కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రాం చూస్తున్నందుకు మేము ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నుంచి ఈరోజు వచ్చే ఎలక్షన్లో 2019 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని ఎట్లా గెలిపించాలి, ఈ దేశము ఒక మనకి ఈరోజు రెండు మార్గాలున్నాయి. ఒకటి లిబరల్ అంటే ప్రజాస్వామ్యంలో అందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ అందరినీ కలుపుకొని ముందలకు తీసుకుపోయే ఒక మార్గము, లేకపోతే ఒక ద్వేషంతో కొన్ని వర్గాలని ద్వేషించే ఒక మార్గం మనకు ఉన్నది. కావున ఏ ఎటు సైడు భారతదేశం పోవాలి అనే ఒక క్రిటికల్ జంక్చర్లో ఇప్పుడు ఈ దేశం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తే అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరుగుతుంది అనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ మద్దతు తెలిపి సపోర్ట్ చేసి గెలిపించాలనే ఒక ఆశతో మేము ఈరోజు ఇక్కడ ఎన్ఆర్ఐల అందరము న్యూజెర్సీలో ప్యారడైజ్ బిర్యానీ పాయింట్లో మేము ఇలా కలిసి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా మేము ఈవెంట్ చేస్తున్నాము. చాలామంది ఈ మధ్యన మనము గత 4-5 సంవత్సరాల నుంచి వింటున్నాము, ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ 60-70 సంవత్సరాల నుంచి భారతదేశాన్ని పాలించింది, ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటుంది. మనము భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు తిండి సరిగ్గా లేక మన దేశ ఆహార ఉత్పత్తి 50 మిలియన్ల టన్నులు ఉంటే ఈరోజు 300 మిలియన్ల టన్నులకు తీసుకొని వచ్చింది. అదే భూమిలో పండించుకుంటూ 300 మిలియన్ల టన్నులకి భారతదేశం ఆహార ఉత్పత్తి వచ్చింది అని అంటే దీని వెనకాల ఎంతో కృషి ఉంది. ఎన్నో వర్గాలు, మతాలు, కులాలు, భాషలు ఉన్న ఒక ప్రాంతము ఒక దేశంగా మనుగడ జరుగుతున్నది అని అంటేనే అది మన కాంగ్రెస్ పార్టీ వల్ల అది సాధ్యమైందని చెప్పుకోవచ్చు. మనం బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పాలించినప్పుడు ఎంతో ఫ్రాన్స్ వాళ్ళు వియట్నాం, లావోస్, కంబోడియా వీటన్నిటిని పాలించినా కానీ అవన్నీ వేరే వేరే దేశాలుగా అయిపోయినాయి, ముక్కలు ముక్కలుగా అయినాయి. కానీ భారతదేశము ఒకటే దేశంగా మనగలిగింది అని అంటే కాంగ్రెస్ పార్టీ. మన పక్కన్న పాకిస్తాన్ని చూసుకుంటే పాకిస్తాన్ రెండు దేశాలు అయిపోయింది, పాకిస్తాన్, బంగ్లాదేశ్. కానీ భారతదేశం ఒకటే దేశంగా అందరినీ ఉన్నది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ కృషి వల్లనే అది సాధ్యమైంది. మనము గ్రోత్ చూసుకున్నా కానీ గత యూపీఐ గవర్నమెంట్లో ఉన్నప్పుడు జీడిపి 8.1% ఉంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది 8.1% నుంచి 7.2% పడిపోయింది. డిమానిటైజేషన్ అని తీసుకొని వచ్చిండ్రు, అది ప్రజలందరూ ఆ డిమానిటైజేషన్ చేస్తే మన బ్యాంకులో ఉన్న ఇచ్చిన నోట్ల కన్నా ఎక్కువ ఓట్లు బ్యాంకులకు వచ్చినాయి, ఫేక్ నోట్లు కూడా ఎన్నో బ్యాంకులకు వచ్చినాయి. మరి డిమానిటైజేషన్ ఎట్లా సక్సెస్ అయింది, ఎంతో అది ఫెయిల్యూర్ అయ్యి ఎంతోమంది డిమానిటైజేషన్ ఎఫెక్ట్లో దేశం నష్టపోయింది, ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయినారు. కావున ఈ అనాలోచిత నిర్ణయాలతో కాకుండా 10 మందితో నిష్ణాతులతో సంప్రదించి ఏ నిర్ణయమైనా తీసుకునే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ప్రజలందరూ ఈ దేశాన్ని ముందలు తీసుకుపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.